పరిధిలో ఉన్న భూభాగంలో నుంచి వస్తూ ఉంటే సంతోషించాల్సింది పోయి బయలాటరల్ అగ్రిమెంట్స్ జరుగుతాయి. బయలాటరల్ అగ్రిమెంట్స్ రెండు రాష్ట్రాలు రాసుకుంటాయి. ఇదేదో రాసుకునేది ఏదో జగన్ కేసీఆర్ సంతకాలు పెట్టారు అధ్యక్ష. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెడతా ఉన్నారు సంతకాలు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు సంతకాలు పెడతారు. బయలాటరల్ అగ్రిమెంట్స్ అనేటివి జరుగుతాయి. ఇప్పుడు అదే రకంగా నిజంగానే ఈయన చెప్పినట్టుగానే సమస్యగా ఉంటుందని అనుకునేటట్టుగా అయితే మరి ఈయన ఎందుకు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఎందుకు ఈయన మద్దతు తెలిపి రాష్ట్రాన్ని విడగొట్టాడు? శ్రీశైలం రెండు రాష్ట్రాలకు మధ్య లేదా? నాగార్జునసాగర్ రెండు రాష్ట్రాలకు మధ్య లేదా? మరి అటువంటిప్పుడు ఎందుకు ఈయన పోయి అదే పనిగా పోయి మద్దతు ఇచ్చి రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఎందుకు ఈ మాటలు అడగలేదు? శ్రీశైలం మాకు ఇచ్చేసేయండి, నాగార్జునసాగర్ కూడా మాకు ఇచ్చేసేయండి, పూర్తిగా మా భూభాగంలోనే మేము పెట్టుకుంటామని చెప్పి ఆ రోజు ఎందుకు అడగలేదు? ఆ రోజు సోనియా గాంధీ అంటే భయమా అధ్యక్ష? ఎందుకు అడగలేదు మరి ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు? ఈరోజు శ్రీశైలంలో మనకు వాళ్ళకు మధ్య బయలాటరల్ అగ్రిమెంట్స్ లేవా? ఈరోజు నాగార్జునసాగర్లో మనకు వాళ్ళకు బయలాటరల్ అగ్రిమెంట్స్ లేవా? మరి శ్రీశైలం ఎలా నడుపుకుంటా ఉన్నాము? నాగార్జునసాగర్ ఎలా నడుపుకుంటా ఉన్నాము? ఇదే మాదిరిగానే ఏకంగా గోదావరి జలాలు తీసుకొని కృష్ణా ఐకట్ స్టెబిలైజేషన్కి వస్తూ ఉంటే సంతోషించాల్సింది పోయి బయలాటరల్ అగ్రిమెంట్స్ ఉంటాయి రెండు రాష్ట్రాల మధ్య. ఒకరికి క్లియర్ కట్గా ఏ రాష్ట్రానికి ఎందుని శ్రీశైలం నాగార్జునసాగర్కు నీళ్లు తీసుకొచ్చిన తర్వాత, శ్రీశైలంకి నీళ్లు తీసుకొచ్చిన తర్వాత దే ఆర్ గవర్న్డ్ బై బయలాటరల్ అగ్రిమెంట్స్. అటువంటి తెలిసి కూడా కేవలం ప్రజల్లో ఒక తప్పు ఇంప్రెషన్ ఇవ్వడం కోసం. కారణం ఏంటంటే అధ్యక్ష, తన హయాంలో జరగల. కారణం ఏంటంటే అధ్యక్ష, తను చేయలేకపోయాడు. కారణం ఏంటంటే అధ్యక్ష, తను ఒకవేళ పోయినా కూడా